మేష రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచండి, ఆర్థికాంశాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. పరిస్థితులు చక్కబడే వరకు ఓర్పుతో వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. వారాంతంలో మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరిస్తే మంచిది. వృషభ రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. మనోబలంతో విజయం సాధిస్తారు. కోరికలు ఒక్కొక్కటిగా సిద్ధిస్తాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. ఉద్యోగంలో మిశ్రమ కాలం. ఆపదలు పొంచి ఉన్నాయి. బుద్ధిబలంతో బయటపడతారు. వ్యాపారంలో శ్రద్ధ వహించాలి. పక్కనే ఉండి తప్పుదోవ పట్టించేవారున్నారు. ప్రతి పనిని స్వయంగా పర్యవేక్షించాలి. ఇష్టదైవ స్మరణతో మేలు జరుగుతుంది. మిథున రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. ధైర్యంగా నిజాయితీతో తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాన్ని ఇస్తుంది. దేనికి వెనుకడుగు వేయవద్దు. ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది. శ్రమ అధికంగా ఉన్నా తగిన ప్రతిఫలం అందుతుంది. ఆర్థిక స్థితి మధ్యమం. పట్టుదలతో ముందుకెళ్తే భవిష్యత్తు శుభప్రదం. ఆంజనేయ స్వామిని స్మరించండి. శాంతి చేకూరుతుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. అద్భుతమైన కార్యసిద్ధి ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. సరైన ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. గతం కంటే శ్రేష్టమైన ఫలితం లభిస్తుంది. వ్యాపారంలో బాధ్యతలు పెరుగుతాయి. భూ గృహ వాహన యోగాలున్నాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ఇష్టదైవ స్మరణతో ప్రశాంతత లభిస్తుంది. సింహ రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. చక్కని కాలం నడుస్తోంది. కోరుకున్న ఫలితం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో కీర్తి పెరుగుతుంది. పదవీ లాభాలున్నాయి. వ్యాపారపరంగా శ్రద్ధ పెంచండి. క్రమంగా మంచి జీవితం ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. శుభవార్త శక్తిని ఇస్తుంది. ఇష్టదేవతా దర్శనం శుభప్రదం. కన్యా రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. ముఖ్య కార్యాల్లో విజయం ఉంటుంది. ఏకాగ్రతతో కృషి చేస్తే ఆశించిన ఫలితం దగ్గరలోనే ఉంది. లక్ష్మీ అనుగ్రహం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ఒక సమస్య నుండి త్వరగా బయటపడతారు. ప్రశాంతంగా ఆలోచించండి. అర్హతలను పెంచుకుంటూ సమాజంలో పైకి వస్తారు. దుర్గాదేవిని దర్శించండి. శక్తి లభిస్తుంది. తులా రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. అనుకున్న ఫలితం వచ్చే వరకు ధర్మబద్ధంగా ప్రయత్నించండి. కోరికలు నెరవేరతాయి. స్వల్ప అవరోధాలున్నా అంతిమంగా ఉత్తమ ఫలితం వస్తుంది. వ్యాపారంలో ఒడుదొడుకులు రాకుండా జాగ్రత్త పడాలి. దగ్గరి వారి సూచనలు పాటించండి. ధనలాభం ఉంటుంది. ఆవేశపరిచే వారితో జాగ్రత్త. లక్ష్మీ నృసింహ స్వామిని స్మరిస్తే మంచిది. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. అదృష్ట యోగముంది. ఉద్యోగ వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. ఆశించిన జీవితం లభిస్తుంది. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. మిత్రుల వల్ల లాభపడతారు. ఆర్థికంగా అభివృద్ధిని సాధించే అవకాశముంది. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు. ఇష్టదైవ స్మరణ శుభప్రదం. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. మనోబలంతో లక్ష్యాన్ని చేరాలి. ముఖ్య కార్యాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. వ్యాపారంలో బాగా శ్రమించాలి. వాద ప్రతివాదాలకు దూరంగా ఉండాలి. ఎదుగుదలకు అడ్డు తగిలే వారున్నారు. శత్రుదోషం వెంటాడుతుంది. ఒక ఆపద నుంచి బయటపడతారు. సూర్యుడిని స్తుతించండి. కోరిక నెరవేరుతుంది. మకర రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. ఆర్థికంగా శుభకాలం ఇది. ధనలాభం ఉంటుంది. వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. చేతిదాకా వచ్చిన ఫలితం ఒకటి చేజారుతుంది. కాదు అనుకున్న పని వారం మధ్యలో పూర్తి అవుతుంది. ఇతరుల మాటల్ని పట్టించుకోవద్దు. కుటుంబ సభ్యుల సలహాలు అవసరమవుతాయి. వారాంతంలో ఒక వార్త మేలు చేస్తుంది. విష్ణు ఆరాధన మంచిది.
కుంభ రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. మంచి కాలం నడుస్తోంది. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. మిత్రుల అండ లభిస్తుంది. భూ సంబంధమైన అంశాల్లో పురోగతి ఉంటుంది. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చు పెరగకుండా చూసుకోవాలి. ఎదురు చూస్తున్న ఫలితం ఒకటి విజయాన్నిస్తుంది. అభీష్ట సిద్ధి ఉంది. లక్ష్మీనారాయణ స్మరణ శాంతినిస్తుంది. మీనం రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. బ్రహ్మాండమైన అదృష్టయోగం ఉంది. ఏ పని ప్రారంభించినా లాభం ఉంటుంది. ఉద్యోగపరంగా అభివృద్ధిని సాధిస్తారు. అనేక మార్గాల్లో పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో బాధ్యతలు పెరిగినా విజయం దక్కుతుంది. కలహాలకు అవకాశం ఇవ్వవద్దు. కుటుంబ పరంగా శాంతి లభిస్తుంది. ప్రయాణాల్లో మంచి జరుగుతుంది. శివారాధన ఉత్తమం.